అర్హులైన నిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు జిల్లా అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్. పెండింగ్లో ఉన్న నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభకు అదనపు కలెక్టర్ హాజరై నిర్వాసితుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ముంపు గ్రామాల ఐక్య వేదిక అధ్యక్షులు కూస రవీందర్ ముంపు గ్రామాల సమస్యలను అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన నిర్వాసితులందరికీ న్యాయం చేస్తామని అన్నారు అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్. కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ నరేష్, మజీద్, సర్పంచ్ కూస పద్మ, కొండం శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రకటించింది మీ కూడా కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు ఆదేశాలు రాగానే వెంటనే రెండో రోజే మీకు మా గవర్నమెంట్ ఎంతైతే డిక్లేర్ చేస్తుందో అమౌంట్ ఇచ్చేస్తాం. 2000 ఇంకొకటి 3000 సార్, కొందరికి 7000 వచ్చింది. ఇప్పుడు ఈ ఇచ్చిన దాంట్లో కొందరికి ఫుల్ ప్యాకేజ్ వచ్చింది రూపులకు, కొందరికి 53000 వచ్చినాయి. కొందరికి స్టూడెంట్ అని వచ్చింది సార్, కొందరికి ఇతర నచ్చింది. దాదాపు అంటే మంత్రి గారు ఏం చెప్పారంటే 100 కోట్ల ఖర్చు పెట్టిన ఇంకో 5 కోట్ల 10 కోట్ల అయితే అయిపోతుంది, ఇది చిన్న చిన్న ఇటు కూడా పట్టించుకోదని చెప్పి ఒకటే స్లాబ్ సార్. ఓల్డ్ ఏజ్ స్టూడెంట్ అని కాకుండా అదొకటి చేయండి సార్. ఇంకోటి గెజెట్ నుండి తొలగించిన అర్హులైన వారిని విచారించి వారికి పట్టా ప్యాకేజ్ ఇవ్వాలి సార్. నీలగిపల్లి ఆరండాల కాలనీ చుట్టూ మాస్టర్ డ్రైనే సార్, ఇది అన్ని గ్రామాలు ఉన్నాయి. నీలగిపల్లి ఉంది, వరదవేలు ఉన్నది, కొదురుపాకు ఉన్నది. ఆల్రెడీ సర్వే చేసేది, అది ఇంకా పూర్తి అయితేలేదు సార్. రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పింది సార్. దాని తర్వాత జూన్ 18, 2017 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వేమడకు వచ్చినప్పుడు 125,000 ఇల్లు కాదు 5,04,000 రూపాయలు సీఎం ప్రత్యేక నిధి నుండి మంజూరు చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఆనాటి నుండి ఈనాడు వరకు ఇప్పటి వరకు అసలు దాని మీద క్లారిటీ లేదు, ఇరిగేషన్ అధికారులు రాలేదు. మరి అందులో 120,000 ఇస్తున్నారా? సీఎం గారు చెప్పిన హామీ 5,04,000 రూపాయలు ఇస్తున్నారా? వేమనాడు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు, చొప్పదండి ఎమ్మెల్యే గారు, కేటీఆర్ గారు కలిసి హౌసింగ్ గారితో మీటింగ్ పెట్టి 3,50,000 ఇస్తామని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. అసలు ఎంత ఇస్తున్నారు? మరో దీని మీద కొంచెం క్లారిటీ చెప్తే మాకు కూడా.